కర్ఫ్యూ సమయంలో బయట తిరిగేందుకు అనుమతి ఉన్నా తన వాహనానికి అపరాధ రుసుం విధించారంటూ నిన్న రాత్రి విశాఖ నగరానికి చెందిన ఓ యువతి పోలీసులను నడి రోడ్డుపైనే నిలదీసిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను విశాఖ తూర్పు ఎస్పీ హర్షిత్ చంద్ర మీడియాకు వెల్లడించారు. విశాఖలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో టైపిస్ట్ గా పనిచేస్తున్న లక్ష్మీ అపర్ణ నిన్న రాత్రి పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తుందనే తమ సిబ్బంది పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నించారని వివరించారు. యువతిపై పోలీసులు ఎవరూ అసభ్యంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. నిన్న రాత్రి ఆమెను స్టేషన్ లో ఉంచలేదని నోటీసు ఇచ్చి పంపించి వేశామని తెలిపారు. ఎవరి మాటలు పట్టించుకోకుండా ఎస్ఐపై లక్ష్మీ అపర్ణ కేకలు వేసిందని మహిళా కానిస్టేబుల్ మీడియాకు తెలిపారు. ఇంటికి వెళ్లి కోవిడ్ వచ్చిందని కూడా వెళ్ళలేని పరిస్థితి ఎంతో సక్రమంగా చేసినా సరే మేము అనవసరంగా బాధపడాల్సి వస్తుంది. సర్లే బాబు పోతే పని ఏంటో అమ్మాయి చిన్న అమ్మాయి కదా ఉడుకోండి అది సరే ఇలా దూసుకుని వచ్చింది అసలు కోవిడ్ కదా అందరూ మీరే పోతే దూరంగా వెళ్ళండి అనుకుంటే ఈ రక్తం వచ్చిన కదా చెట్ల మీదకి తుల్లితే వాళ్ళు చూసి చెప్పిందాక నేను చూసుకోలేదు అది అమ్మాయిని బతిమాలకునే ఉన్నాను అమ్మా తప్పమ్మ ఎస్ఐ గారు అటువంటి వారు కాదు ఆయన కూడా కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చి కనీసం నెల రోజులుండే ఆదరయ్యారు ఈ మధ్యనే డ్యూటీకి వస్తున్నారండి ఆయన కోవిడ్ పేషెంట్.